नमस्ते वैद्य वेदिक कार्यक्रम की स्वागत మీ నవ్వు చాలా బాగుంది అనే కాంప్లిమెంట్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది కదూ మరి ఆ స్మైల్ వెనుకున్న టీత్ కి ఎన్నో సమస్యలు ఉంటాయి రూట్ కెనల్ అని అలానే పళ్ళ నుంచి దుర్వాసన రావడం పళ్ళ మధ్య గ్యాప్ ఏర్పడడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి వీటన్నిటికీ చక్కని డిటైల్ సొల్యూషన్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెంటిస్ట్ బైగాడెంట్ అడ్వాన్స్డ్ డెంటల్ కేర్ కొండాపూర్లో ఉన్నటువంటి డాక్టర్ నేహా ప్రసన్న గారు మరి డాక్టర్ గారిని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి హాయ్ డాక్టర్ పిల్లలు ఫస్ట్ అంతా చిన్నప్పటి నుంచి బానే ఉంటారు కొంచెం ఎదుగున కొద్దీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే స్మెల్ వస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా చిన్నప్పుడు లేనిది మధ్యలోనే ఎందుకు అలా వస్తూ ఉంటుంది మరీ చిన్నప్పుడు కానీ యాక్చువల్లీ ఎప్పుడైతే పిల్లలకి సిక్స్త్ మంత్ నుంచి పళ్ళు రావటం నార్మల్ మొదలవుతాయి బేసిక్గా సో ఎప్పుడైతే ఎరప్షన్ అవుతున్న టైం నుంచి ఫస్ట్ పేరెంట్స్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ జాగ్రత్త ఎరప్షన్ అయిన వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చి కలిస్తే సో ఎలా ఉన్నాయి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది కొంతమంది పిల్లలకి ఎక్కువ బాటిల్తో పాలు తాగడం ఎక్కువ నైట్ అప్పుడు పాలు తాగడం వల్ల కేరీస్ అనేది ఎక్కువ ఉంటుంది సో అలాంటిది ఏదైనా ఎక్కువ ఉన్న పేషెంట్స్కి ముందే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవటం ఉన్న పళ్ళను కాపాడుకోవటం కొంత కొంతమందికి ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న పళ్ళు ఏదో గ్లాస్ ముక్కల్లాగా ఇరిగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది సో ముందే మనం కేర్ తీసుకోవాలి సో ఖచ్చితంగా ప్రతి పేరెంట్ పిల్లలకి థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు సిక్స్త్ ఇయర్ ఉన్నప్పుడు నైన్త్ ఇయర్ అండ్ థర్టీన్త్ ఇయర్ ఈ ఏజ్ మొత్తం ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చి చెకప్ చేయించాలి అండ్ ఆల్ ద టీత్ విల్ బీ ఎరప్ట్ అయ్యే టైంకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఆ టైంకి కొంచెం ఎరప్ట్ అవుతాయి మిల్క్ టీత్ అన్ని సో ఆ టైంకి కూడా ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటే మంచిది సో ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నా వాళ్ళు అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటే థర్టీన్త్ ఇయర్ వరకు మనకి పర్మనెంట్ టీత్ స్లోగా వస్తూనే ఉంటాయి సో ఈ లోపల మనం మిల్క్ టీత్ అనేది కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే పిట్ అండ్ ఫిజర్ సీలెన్స్ అని చెప్పి ఒకటి ఉంటాయి అదే కాకుండా ఫ్లోరైడ్ అప్లికేషన్ ఉంటుంది వీటి వల్ల ఏంటి అంటే మనకి పుచ్చు రాకుండా కాపాడుతుంది ఎంతో కొంత కాపాడుతుంది ముందే మనం డెంటిస్ట్ దగ్గర తీసుకొస్తే ఏ పన్ను అయితే ఎక్కువ కేరీస్కి ససెప్టబుల్ ఉందో అని చెప్పి ముందే డెంటిస్ట్ తెలుస్తుంది కాబట్టి ఆ పళ్ళకి మనం ముందే పిట్ అండ్ ఫిజర్ సీలెన్స్ అని చెప్పి ఒక సిమెంట్ ఉంది దాన్ని మనం అప్లై చేసుకుంటే ఎంతో కొంత కాపాడుతుంది మన పళ్ళు పుచ్చకుండా ఒక్కసారి పళ్ళు పుచ్చాయంటే దాని కింద ఉండే పర్మనెంట్ టీత్కి ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ బాగా పుచ్చిపోయింది అనుకో ఇంకా తీసేయాలి ఆ పన్ను అన్నప్పుడు తీసేస్తే మళ్ళీ అక్కడ స్పేస్ మెయింటెనెన్స్ అని చెప్పి పెట్టాలి సో దట్ అది పెడితేనే కింద నుంచి వచ్చే పర్మనెంట్ టీత్ కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది సో ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఖచ్చితంగా పేరెంట్స్ ఒక్కసారి టీత్ అన్ని ఎరప్ట్ అయిన వెంటనే ఒకసారి చెక్ చేయించాలి అండ్ థర్డ్ ఇయర్ ఒకసారి చెక్ చేయించాలి సిక్స్త్ ఇయర్ నైన్త్ ఇయర్ అండ్ లెవెన్త్ ఇయర్ థర్టీన్త్ ఇయర్ ఈ అప్పుడు మొత్తం అంతా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు డెంటల్ చెకప్ చేయించుకుని ఉంటే దే కెన్ మెయింటైన్ దర్ చిల్డ్రన్ ఓరల్ హైజీన్ ఓకే డాక్టర్ గారు మరి పిల్లలకి చెప్తూ ఉంటాం మనం చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని అది ఎంతవరకు నిజం నిజంగానే పుచ్చిపోతాయా అలానే కాదు మనం ప్రాపర్ బ్రషింగ్ చేస్తూ ఉంటే మార్నింగ్ అండ్ నైట్ టూ టైమ్స్ కూడా మనం బ్రషింగ్ చేస్తూ ఉంటే ఎంతో కొంత కాపాడవచ్చు చాక్లెట్స్ వల్లే పుచ్చిపోతాయని చెప్పి మనం చెప్పలేము షుగర్ కంటెంట్ చాక్లెట్ కాకపోయినా కొంతమందికి అసలు చాక్లెట్స్ తినరు కానీ చాలా పుచ్చులు ఉంటాయి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే కేరీస్ అనేది స్టార్ట్ అవుతుంది చాక్లెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షుగర్ కంటెంట్ అందరూ చాక్లెట్స్ వల్ల పుచ్చిపోతే అంటారు సో అందుకే ఎప్పటికప్పుడు మనం చెకప్ చేయిస్తుంటే ఈ పిట్ అండ్ ఫిజర్ సీలెన్స్ ఖచ్చితంగా అందరికీ సిమెంటేషన్ చేయిస్తే ఇట్ విల్ ప్రివెంట్ ద కేరీస్ క్యావిటీస్ అనేవి ఎలా ఏర్పడతాయి అసలు పిల్లల దగ్గర నుంచి అంటే ఒకనొక ఏజ్ ఒక 15 ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి ఏర్పడతాయా లేదంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఏర్పడతాయా పాల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఎక్కువ మందికి చిన్నపిల్లలకి పాల వల్ల కేరీస్ అనేది స్టార్ట్ అవుతుంది ముందు పళ్ళన్నీ ఎక్కువ పుచ్చిపోవటం జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న మొత్తం బ్లాక్ బ్లాక్గా అరిగిపోవటం లాగా జరుగుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవటం పిల్లలకి అనేది ఖచ్చితం టీత్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది కదా డాక్టర్ మరి ఆ గ్యాప్కి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ వచ్చింది ఏంటంటే ఎలైనస్ ఇన్విజిబుల్ ఎలైనస్ అది ఏంటంటే బయట జనాలకి తెలీదు మనం పెట్టుకున్నట్టు కూడా కానీ దానివల్ల గ్యాప్స్ అనేది క్లోజ్ అవుతాయి అలా అని చెప్పి ఎలైనస్తో ఎటువంటి టీత్ ప్రాబ్లం ఐ మీన్ ఎటువంటి అలైన్మెంట్లో లేని టీత్ అయినా సరి చేయగలం అనేది కాదు కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి దాంతోనే మనం ఎలైనస్తో ట్రీట్ చేయగలం అది కాకుండా బ్రేసెస్ అయితే పర్ఫెక్ట్ అండి అది 13 to 15 ఇయర్స్ మధ్యలో పిల్లలకి మనము చేయిస్తే ఆ టైంలో గ్రోత్ ఏజ్ కాబట్టి తొందర మూమెంట్ ఉంటుంది అండ్ బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయి అలా అని చెప్పి ఇప్పుడు
మా దగ్గర ఉన్నారు కొంతమంది 50 ఇయర్స్ వాళ్ళు కూడా బికాజ్ దే వాంట్ దేర్ టీత్ ఇన్ అలైన్మెంట్ వాళ్ళ నవ్వు బాగుండాలి ఆర్టిఫిషియల్కి వెళ్ళకుండా నా టీత్తోనే నాకు మంచి స్మైల్ కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు కూడా బ్రేసెస్ పనిచేస్తాయండి సో వాళ్ళు కూడా పెట్టించుకోవచ్చు కానీ కరెక్ట్ ఏజ్ ఒక 13 to 14 ఇయర్స్ మధ్యలో వచ్చారనుకోండి పిల్లలకి ఏమైనా ఎత్తుపళ్ళు ఉన్నా మధ్య రెండు టీత్ మధ్యలో గ్యాప్స్ ఎక్కువ ఉన్నా ఈ బ్రేసెస్ వల్ల కవర్ అవుతుంది మరి బ్రేసెస్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవచ్చా అంటే పిల్లలకి ఆ పెయిన్ పర్వాలేదా భరించొచ్చా లేదండి అది మరీ అంత పెయిన్ ఏ ఉండదు కాకపోతే ఎవ్రీ వన్ మంత్ ఒకసారి చెకప్స్ అప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనేది ప్రతి పేషెంట్కి ఉంటుంది ఏ ట్రీట్మెంట్కైనా లిటిల్ డిస్కంఫర్ట్ అని ఉంటుంది అయితే ఇట్ ఈస్ ఎ బ్రేసెస్ కానివ్వండి అలైనెస్ కావండి దేనికైనా సరే కొన్ని ఒక 1-2 డేస్ డిస్కంఫర్ట్ ఉంటుంది పెయిన్ ఉండదండి డిస్కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ కొంచెం మనం ఓరల్ హైజీన్కు మెయింటైన్ చేయండి కొంచెం ఎప్పటికప్పుడు బ్రేసెస్ పెట్టుకున్న మనం క్లీనింగ్ చేయించుకోవటం పళ్ళు ఎందుకంటే బ్రేసెస్ పెట్టుకుందాం మనం ఫుడ్ తింటున్నప్పుడు అప్పుడు ఇరుక్కుపోతూ ఉంటాయి ఆ బ్రేసెస్ దగ్గర సో ఏంటంటే ఆ టైంలో కూడా కొంచెం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది సో ఎప్పటికప్పుడు మనము స్కేలింగ్ చేయించుకోవడం క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే పళ్ళకి వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ టీత్ మ్యారీడ్ ఉమెన్ ఉంటారు అంటే అప్పుడే పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా ఏదో ఒక టీత్ సమస్యలు వస్తూ ఉంటాయి మరి వాళ్ళకి ఎటువంటి కేర్ తీసుకోవాలి అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పర్వాలేదా దీని గురించి కూడా మనం హాస్పిటల్కి వచ్చి కేర్ తీసుకోవచ్చా ఏంటంటే మామూలుగా అయితే ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్ అందరికీ హార్మోన్స్ చాలా చేంజెస్ వస్తాయండి ఆఫ్టర్ మ్యారేజ్ అది ఫర్ షూ సో ఏంటంటే చిన్న చిన్న కేరీస్ ఉన్నా విజ్డమ్ టూత్ ఉన్నా ఇలాంటివన్నిటికీ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ సో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వెంటనే ఇఫ్ పాసిబుల్ ఆల్ ద మ్యారీడ్ ఉమెన్ కేరీస్ చిన్న చిన్న కేరీస్ ఉన్నా విజ్డమ్ టూత్ పెయిన్ వస్తుంది వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేయించేసుకొని బెటర్ వన్స్ దే గెట్ ఇన్ టు ద ప్రెగ్నెన్సీ దానికి వెళ్ళారంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అసలు మనం ట్రీట్మెంట్స్ చేయకూడదు అండ్ ఎందుకంటే యాంటీబయాటిక్స్ తొందరగా ఇవ్వకూడదు మెడికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి తొందరగా వెళ్ళకూడదు బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ షూర్ ఆల్ ద లేడీస్ షుడ్ గెట్ ద స్కేలింగ్ డన్ పళ్ళు క్లీన్ చేయించుకోవాలి ఎందుకు అంటే హార్మోన్ చేంజెస్ వల్ల మొత్తం చిగుళ్ళన్నీ ఉబ్బిపోతాయండి అందరికీ అని చెప్పను కొంతమందికి హార్మోన్ చేంజెస్ వల్ల చిగుళ్ళు ఉబ్బుతాయి ఉబ్బటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి మేడం సో మనం క్లీనింగ్ చేయించేసుకుంటే మనలో ఇన్ఫెక్షన్ బేబీకి వెళ్ళకుండా ఉంటుంది సో అది ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ తర్వాత పళ్ళు క్లీన్ చేయించుకోవటం చాలా మంచిది సో దట్ మనం గమ్స్ని మనం కాపాడుకోగలం అండ్ మనలో ఉన్న ఇన్ఫెక్షన్ బేబీకి వెళ్ళకుండా ఉంటుంది సో అదొకటి కొంతమందికి చూయింగ్ చేసేటప్పుడు కూడా నొప్పిగా అనిపిస్తుంది అంటారు ఏదైనా ఐస్ క్రీమ్స్ అలాంటి కూల్ ప్రొడక్ట్స్ అయినా తీసుకున్నా సరే పళ్ళు జివ్వమంటున్నాయి అంటారు అసలు అది ఎందుకు ఏర్పడుతుంది అది సెన్సిటివిటీ వల్ల అండి సెన్సిటివిటీ వల్లే మనకి జువ్వన్ లాగటం అనేది జరుగుతూ ఉంటుంది దానికి బేసిక్గా అంటే మన బ్రషింగ్ టెక్నిక్ ఒకటి అవ్వచ్చు అండ్ కొంతమందికి ఒకలా కొంతమందికి పళ్ళు కొరికే రాత్రి నిద్రలో కొరికే అలవాటు ఉంటుంది రాత్రి నిద్రలో కొరికే అలవాటు ఉంటే వాళ్ళకి పళ్ళని అరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే నైట్ గార్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అది పెట్టుకుంటే ఎంతో కొంత మనం పళ్ళని కాపాడుకోగలం మరీ కొరికి 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 అరిగిపోకుండా కాపాడుకోవాలి నైట్ గార్డ్ అని ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అనుకోకుండా వాళ్ళ పళ్ళు సగం సగం ఇరిగిపోయి ఉంటాయి వాటికి మన దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మళ్ళా నార్మల్ స్టేజ్లో రాగలవా ఆ టీత్తో మనం తినగలమా ఫుడ్ అనేది నాన్ వెజ్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది చెయ్యాలండి దానికి అవసరమైతే రూట్ కెనాల్ చేయటమా లేకపోతే దాన్ని ఇంకా పన్ను పనిచేయదు అదే ఏ లెవెల్లో ఫ్రాక్చర్ అయిందో చూసుకుని దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుందండి ఒకే రూట్ కెనాల్ చేసి కాపాడగలము అంటే రూట్ కెనాల్ చేసి మనము క్రౌన్ ప్లేస్మెంట్ చేయొచ్చండి ఆ టూత్కి లేదు అంటే ఇంకా లేదు ఆ టూత్ ఇంకా ఆగదు మనం తీసామంటే తీసేసి ఇంప్లాంట్స్ పెట్టడమా లేకపోతే పక్క టూత్ సపోర్ట్ తీసుకుని ఒక బ్రిడ్జ్ లాగా చేసి వాళ్ళ స్మైల్ వాళ్ళకి బ్యాక్ చేయటం అనేది చేయగలం మరి మనం పెట్టిన ఆ టూత్తో వాళ్ళు తినగలరా అంటే ఏదైనా ఐటమ్స్ నో ప్రాబ్లం కదా అంటే ఎంతైనా సరే ఒకటి అయితే ఏంటంటే మనది కాదు ఆర్టిఫిషియల్ అనేది ఎప్పుడు ఆర్టిఫిషియల్ అండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన న్యాచురల్ టూత్ అనేది ఆర్టిఫిషియల్ టీత్తో రాదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ మనం జాగ్రత్తగా ఉండాలి అలా అని చెప్పి క్యాప్ పెట్టారు కదా మన ఇష్టం వచ్చినట్టు కోరికేట అలా కరెక్ట్ కాదు బట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అలా అని చెప్పి ఏం తిన్నా నొప్పి వచ్చేయటం ఊడిపోవటం లాంటిది జరగదండి మనం టెస్ట్ చేయకుండా ఇది టెస్ట్ చేద్దాం అసలు ఊడుతుందా లేదా అన్నట్టు కాకుండా ఇఫ్ యూ మెయింటైన్ ఇట్ వెల్ దానివల్ల ఏ ఇబ్బంది ఉండదండి కాబట్టి మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ బట్టి మన టీత్ కూడా ఉంటాయి
ఎలాగో పెట్టించుకున్నాం కదా అది ఇంకేం అవసరం లేదులే అన్నట్టు కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడైనా సార్ న్యాచురాలిటీ కాపాడుకోవడానికి మనం ఎప్పుడు ట్రై చేయాలండి, ఎక్కువ ఆర్టిఫిషియల్కి వెళ్ళకుండా. ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం ఆర్టిఫిషియల్కి వెళ్తాం తప్ప, లేదంటే ఇంప్లాంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, 10 ఇయర్స్ నుంచి ఇంప్లాంట్స్ ఉన్నాయి. ఇంప్లాంట్స్ ఐ సజెస్ట్ ఇంప్లాంట్స్ రేదర్ దాన్ ద బ్రిడ్జ్, ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తాను నేను. అలా అని చెప్పి పేషెంట్ బట్టన్ ఒక పేషెంట్కి ఒకలాగా ఉంటుంది. అలానే ఇంప్లాంట్స్ అందరికీ సెట్ అవ్వవు, దానికి బోన్ డెన్సిటీ ఉంటుంది, బోన్ అని ఇష్యూస్ ఉంటాయి. సో అదన్నీ చూసుకుని ఇంప్లాంట్స్ వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చూసుకుని పెడతాం అన్నమాట ఇంప్లాంట్స్. మరి అసలు రూట్ కెనల్ అంటే ఏంటి మీ దృష్టిలో? మీరు చెప్పే సింపుల్ వేలో రూట్ కెనల్ ఎలా ఏర్పడుతుంది? అసలు ఆ పొజిషన్ దాకా రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మనకి పుచ్చు అండి. మనం పుచ్చు ఎప్పుడైనా సరే మనం చెకప్ చేయించుకుంటున్నాం, మనకి ఫస్ట్ పుచ్చు ఉంటుంది. మనం పుచ్చే కదా ఏదో బ్లాక్గా ఉంది అని చెప్పి పట్టించుకో. ఆ పుచ్చు కాస్త కిందకి వెళ్ళి వెళ్ళి పుచ్చు ఉన్న పొజిషన్లో ఎవరికి నొప్పి రాదు. ఎవరికి అయినా సరే పుచ్చు ఉన్నప్పుడు కేరీస్ అంటారు, కేరీస్ ఉన్నప్పుడు ఎవరికి నొప్పి రాదు. ఒక్కసారి ఆ కేరీస్ అనేది మన కెనాల్స్ అని ఉంటాయి, రూట్ కెనాల్స్ అని ఉంటాయి, అక్కడ మొత్తం అన్ని నర్వ్ సప్లై బ్లడ్ సప్లై అనేది ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ కేరీస్ అనేది అక్కడ దాకా వెళ్తుందో, ఎనామిల్ దాటి డెంటిన్ దాటి రూట్ కెనాల్ దాకా వెళ్తుందో, అప్పుడు మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు డూ రూట్ కెనాల్ చేసి మనం దానిపైన క్యాప్ పెట్టి మన టూత్ని కాపాడవచ్చు. చాలామంది పేషెంట్స్ వస్తారండి మాకు నొప్పిగా ఉంది పన్ను తీసేసేయండి అని చెప్పి అంటూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఒకళ్ళు మనం రూట్ కెనాల్ చేసి ఒక పన్నును కాపాడగలమంటే దట్ ఈస్ ద రైట్ వే అండి. ఒక్కసారి పన్ను తీసిన తర్వాత ఖచ్చితంగా ఆ పన్ను రిప్లేస్ చేయాలి. చేయకపోతే ఆపోజిట్ టీత్ ఉంటుంది కదండి, మన పళ్ళుకి ఇలా కింద ఒక పన్ను పైన ఒక పన్ను అనేది ఉంటుంది. ఒక్కసారి కింద పన్ను తీసేసాం మనం, నొప్పి వచ్చేసింది పేషెంట్ తీసేయమన్నా తీసేసాం, పైన పన్ను ఉంటుంది, కింద దీనికి సపోర్ట్ ఉండదు. సో ఏంటి పన్ను లేనప్పుడు ఈ పన్నుకు సపోర్ట్ లేము, స్లో కిందకు జారిపోవటం మొదలవుతుంది. ఈ పన్ను తీసేసిన వల్ల ఈ పన్ను పాడవటం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మన నోట్లో 32 పళ్ళు ఉంటేనే మనం హెల్దీగా తినగలం. సో ఎప్పుడైనా సరే ఆ పళ్ళు హెల్దీగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి మీరు అన్నారు దుర్వాసన ఎందుకు వస్తుంది అనుకుని అన్నారు, కొంతమంది పిల్లలు తక్కువ వాటర్ తాగుతారు, చాలా తక్కువ వాటర్ తాగుతారు. తక్కువ వాటర్ తాగటం వల్ల పొట్టలో గ్యాసెస్ ఉంటాయి, అవన్నీ కూడా నోటు దాకా వస్తాయి, తిరిగి వస్తాయి, కింద నుంచి తిరిగి వస్తాయి, వచ్చినప్పుడు అది బ్యాడ్ స్మెల్. సో ఖచ్చితంగా మనం పిల్లల్ని వాళ్ళు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగుతున్నారా లేదని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు. వాటర్ కూడా చాలా పెద్ద ఇష్యూ, బికాజ్ వాటర్ తాగకపోతే మన పొట్టలో ఉన్న గ్యాసెస్ అని బయటకు వచ్చి అలా కూడా దుర్వాసన వస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువ దుర్వాసన ఉందంటే ఫస్ట్ మనం స్కేలింగ్ చేయించుకోవాలి. స్కేలింగ్ చేయించుకుంటే మన గమ్స్ మనం కాపాడుకోగలం. ఇప్పుడు ఒక లెవెల్లో ఉంటాయండి గమ్స్, ఇప్పుడు మనం సరిగ్గా మెయింటైన్ చేయలేదు, మొత్తం అంతా పాచంతా పట్టేస్తుంది. ఈ లెవెల్లో ఉన్న గమ్స్ ఈ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఒక్కసారి కిందకి వెళ్ళిన గమ్ను మళ్ళీ పైకి తీసుకురావడం కష్టం. సో మనం గమ్ మసాజ్ చేసుకుని అవి ఇవి చేసుకుని తీసుకురావచ్చు. మళ్ళీ ఆ పొజిషన్ తీసుకురావాలి, హెల్దీగా ఉంచాలి గమ్స్ని అంటే మనం క్లీనింగ్ చేయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీనింగ్ చేయించుకుని గమ్ మసాజ్ ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటే మంచిది. మనం చేసుకోవాలి గమ్ మసాజ్ అనేది మనం చేసుకోవాలి. ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ డైలీ రొటీన్లో బ్రషింగ్ ఎలా ఇంపార్టెంటో అలా గమ్ మసాజ్ కూడా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోవడం మంచిదని. ఎవరికైనా సార్ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మన గమ్స్ కొంచెం హెల్దీగా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. చిన్నపిల్లలకి సర్టెన్ ఏజ్ ఉంటుంది బ్రషింగ్ స్టార్ట్ చేయడానికి కూడా, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు? ఒకసారి మన టూత్ ఎరప్ట్ అయిన వెంటనే వి హావ్ టు డూ స్టార్ట్ చేయాలి. అంటే 3 ఇయర్స్ తర్వాత చేద్దాం, 4 ఇయర్స్ తర్వాత చేద్దాం. కొంతమంది పిల్లలకి 6th మంత్ అప్పటి నుంచి వస్తాయి, కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎవరికి 6th మంత్కి రావటం చాలా, కొంతమంది పిల్లలకి వస్తుంది 6th మంత్లో రావటం. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది 1 ఇయర్ 1½ ఇయర్కి వస్తున్నాయి. సో కంగారు పడతాం, మా పాప ఉంది, మా పాపకి 1½ ఇయర్కి వచ్చే పళ్ళు. సో వచ్చిన వెంటనే మాత్రం మనం చేయాల్సిన పని ఏంటి అంటే బ్రషింగ్ అప్పటి నుంచి వాళ్ళకి నేర్పించడం మొదలు పెట్టాలి. నేర్పిస్తూ ఉంటే ఫస్ట్ ఎలా నేర్పించాలి, మనం వాళ్ళతో పాటు కలిసి చేస్తూ ఉంటే వాళ్ళు ఓకే బ్రషింగ్ చేసుకోవాలని వాళ్ళకి తెలుస్తుంది. అంటే అక్కడక్కడ 1-2 వస్తాయి కదా, అప్పుడైనా మనం వాటికి సపరేట్ బ్రషెస్ ఉంటాయి, ఫింగర్ బ్రషెస్ ఉంటాయి. ఫింగర్ బ్రషెస్తో మనమే చేయాలి, పిల్లలు చేసుకో, మనమే చేసి చూపిస్తూ ఉండాలి. ఇంకోటి అది కాకుండా పళ్ళు రాకముందు కూడా మనము ఎలా కేర్ తీసుకోవాలి అంటే పాలు పట్టిన వెంటనే మనం చిగురు ఉంటుందండి, పిల్లలకి పళ్ళు ఉండవు చిగుర్లు ఉంటాయి. సో దాన్ని మనం డ్రై క్లాత్తో మొత్తం నీట్గా తుడవాలి పాలు పట్టిన వెంటనే, బికాజ్ వాళ్ళకి అప్పుడు పొక్కులను చూయటం రాదు. సో మనమే ఆ కేర్ తీసుకోవాలండి పిల్లలకి. డాక్టర్, మరి పళ్ళ మధ్యలో కొంతమందికి ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది, అది దేనివల్ల అంటారు? కొంతమందికి న్యాచురల్గానే
పళ్ళ మధ్య కొంచెం చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఉంటాయి. అది కాకుండా చిగురు కొంచెం కిందకి వెళ్తున్నప్పుడు రెండు పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తాయి. పైన కలిసే ఉంటే పళ్ళు చిగురు కిందకి వెళ్ళిన చోట నుంచి గ్యాప్స్ మొదలవుతాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బ్రషింగ్తో పాటు ఫ్లాసింగ్ అని చెప్పి ఉంటుంది, ఫ్లాస్ చేసుకుంటూ ఉండాలి. రెండు పళ్ళ మధ్యలో ఫ్లాస్ అది టెక్నిక్ ఉంటుంది, అది పెట్టి క్లీన్ చేసుకుంటే రెండు పళ్ళ మధ్యలో ఉన్న ఏదైనా ఫుడ్ ఇరుక్కున్న క్లీన్ చేయొచ్చు. దానివల్ల కేరీస్ పుచ్చు అనేది రాకుండా, రెండు పళ్ళ మధ్యలో పుచ్చు అనేది రాకుండా ఉంటుంది. ఓన్లీ మనం అందరూ అనుకుంటే పైనుంచే పుచ్చు వస్తుంది అని చెప్పి అనుకుంటారు, అలా కాదు. రెండు పళ్ళ మధ్యలో కూడా పుచ్చు ఉంటుంది. సో ఫ్లాసింగ్ కాకుండా ఇంటర్డెంటల్ బ్రష్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఇది ఇంటర్డెంటల్ బ్రష్. ఇది ఏంటంటే రెండు పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్న మధ్యలో ఇలా పెడితే ఇది ఈజీగా వెళ్ళిపోతుంది ఆ ప్లేస్. సో ఇది దీంతో పాటు క్లీన్ చేసుకుంటే రెండు పళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అది వచ్చిన తర్వాత పేషెంట్ విల్ బి వెరీ రిలీఫ్, చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఫుడ్ ఏదో ఇరుక్కున్న ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. సో అందు ఫ్లాస్ అనేది మెయిన్ లేదు, చాలా గ్యాప్ ఎక్కువ ఉందంటే కానీ మనం ఇంటర్డెంటల్ బ్రష్ యూజ్ చేయడం మంచిది. డాక్టర్, మరి చాలామంది సిగరెట్ చేస్తూ ఉంటారు, ఆఫ్ కోర్స్ సిగరెట్ చేయడం వల్ల టీత్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మెయిన్ స్మోకింగ్ వల్ల పళ్ళు స్టెయిన్ అయిపోతాయి, మొత్తం అంత గార పట్టేస్తారు. చాలా అది ఆ స్టెయిన్ అంత ఈజీ కాదు రిమూవ్ చేయడం, మొత్తం పళ్ళని నల్లగా అయిపోతుంది. అది బయట కన్నా కూడా లోపల సైడ్ నుంచి లోపల ఉండే మనకు బయటకు కనిపించదు, లోపల ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, గార పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అది దానివల్ల చిగురు బాగా డ్యామేజ్ అవుతుంది. ఏదన్నా సరే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా చిగురుకి మెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు అది ఎవ్రీ 6 మంత్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కేలింగ్ అన్నిటికన్నా ముందు స్మోకింగ్ అనేది క్విట్ చేయాలి. క్విట్ చేస్తే అప్పుడు కంటిన్యూస్గా ఆపేసిన తర్వాత మనం స్కేలింగ్ చేయించుకుంటే స్టెయిన్స్ అని రిమూవ్ అయిపోతాయి, గమ్స్ అనేవి ఇంకా కిందకు జారకుండా ఉంటే హెల్దీగా ఉంటాయి. ఎప్పుడైనా గమ్స్ హెల్దీగా ఉంటేనే పన్ను దాని పొజిషన్లో ఉంటుంది, లేకపోతే ఊగటం మొదలవుతుంది. కొంతమంది ఊగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కాకుండా కొంతమంది షుగరు ప్లస్ స్మోకింగ్ హ్యాబిట్ రెండు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చిగురు డ్యామేజ్ అవ్వటం ఇంకా డీగ్రేడ్ కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది రెండు కాంబినేషన్లో. సో ఖచ్చితంగా స్మోకింగ్ హ్యాబిట్ మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మానలేని వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి స్కేలింగ్ చేయించుకోవటం మంచిది, ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకోవటం. డాక్టర్, మరి జ్ఞానదంతం అనేది 22 ఇయర్స్ 23 ఇయర్స్ తర్వాత ఏర్పడుతుంది అంటారు, అది ఏర్పడక ఖచ్చితంగా తీయించుకోవాలా? అది అందరూ ఖచ్చితంగా తీయించుకోవాలని కాదండి. అది ఏంటంటే కొంతమందికి మన జా సైజ్ ఉంటుంది, జా సైజు సరిపడా ఉండే దానికి వచ్చే ప్లేస్ ఉంది అంటే ఈజీగా అది బయటకు వచ్చేస్తుంది. లేదు దానికి బయటకు రావడానికి ప్లేస్ లేదు అన్నప్పుడు పక్క టూత్ని పుష్ చేస్తూ బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు మనకి నొప్పి వస్తుంది అన్నమాట. సో దానివల్ల అందుకని చెప్పి మ్యాక్సిమం అందరూ విజ్డమ్ టీత్ తీయించేసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు స్టడీస్ కోసం, అటు వెళ్ళేటప్పుడు ముందే ఎలాగో ఒకళ్ళు సడన్గా పెయిన్ వస్తే అప్పటికప్పుడు కన్నా ముందు ఇంటెన్షనల్గా 4 విజమ్ తీయించేసుకొని వెళ్ళిపోతారు కొంతమంది. కొంతమంది పెయిన్ వచ్చినప్పుడు వస్తారు. మెయిన్ మాత్రం రీజన్ మనకి సరిపడా జా ఉంది, సైజు దానికి ప్లేస్ ఉంది రావటానికి అన్నప్పుడు మనకి పెయిన్ అనేది రాదు. ఎప్పుడైతే లేదో అప్పుడే అది పుష్ చేయడం మొదలు పెడుతుంది, పుష్ చేసినప్పుడే మనకి పెయిన్ వస్తుంది. మ్యాక్సిమం కూడా ఎక్కువ లోవర్ జాకే ఎక్కువ ఇష్యూ వస్తుంది, పైన కూడా వస్తాయి. వచ్చినా ఏంటంటే కొంచెం బక్కలు అంటాం మా టర్మ్స్లో, బక్కలుగా వస్తుంది అని చెప్పి అంటాం. దానివల్ల ఏంటంటే బుగ్గకి కొంచెం కొరుక్కోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో డెంటిస్ట్ నార్మల్లీ సజెస్ట్ చేస్తారు తీయించేసుకొని ఇంటెన్షనల్గా తీయించుకోండి. మేము ఖచ్చితంగా తీయించుకోండి అని చెప్పం, ఇంటెన్షనల్గా మీకు ఇంటెన్షనల్గా తీయించుకోండి అని చెప్తాం అంతే. కానీ లేడీస్లో కొంతమందికి ఎక్కువ స్ట్రెస్ ఉన్న ఎక్కువ కొంచెం ఎంతైనా కొంచెం లేడీస్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్మోన్ చేంజెస్ వల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా ఇంకా రావడానికి ట్రై చేస్తాయన్నమాట అవి హార్మోన్స్ చేంజెస్ వల్ల. డాక్టర్, మరి ఎల్లోయిష్ టీత్ ఉంటుంది కదా, వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? నార్మల్లీ అయితే అందరి టీత్ ఎల్లోయిష్ వైట్ అండి, ఎవరి టీత్ ఫుల్ స్పార్క్లింగ్ వైట్ అనేది ఉండవు. అందరి టీత్ ఎల్లోయిష్ వైట్ ఇస్ జెంటికల్లీ అంతే ఎల్లోయిష్ వైట్. కానీ కొంతమంది బాగా వైట్ తీయడం ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఐదర్ టీత్ వైట్నింగ్ చేయించుకోవచ్చు, టెక్నిక్స్ ఉంటాయి ట్రీట్మెంట్స్ ఉంటాయి, టీత్ వైట్నింగ్ చేయించుకోవాలి లేకపోతే బ్లీచింగ్ చేయించుకోవాలి. ఐ ఓంట్ సజెస్ట్ బ్లీచింగ్ అంత తొందరగా నేను సజెస్ట్ చేయను, దానికన్నా టీత్ వైట్నింగ్ చేయించుకోవడం బెస్ట్ ట్రీట్మెంట్. బ్లీచింగ్ చేయించుకోవడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ అని కాదు, టీత్ వైట్నింగ్ ఇస్ బెటర్ అండి చేయించుకుంటాం. అది కూడా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి ఆ టైంలో చేయించుకున్నాము, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. అండ్ మన మెయింటెనెన్స్ బట్టి 6 మంత్స్ ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు, 1.5 ఇయర్ ఉండొచ్చు. అది పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే కాదు, మన ఏదన్నా సరే మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ వైద్య వేదిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరొక మంచి అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.